రెండేళ్లలోనే పేదల సొంత ఇంటి కలను నెరవేర్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 17000 జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 80% ఇళ్లు పూర్తి చేశామని తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో జగనన్న కాలనీలో ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కడుతున్నవి ఇల్లు కాదు ఊళ్ళు అని చెప్పడానికి గర్వపడుతున్నామన్నారు. రాష్ట్రంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇప్పటికే 7,40,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని రాష్ట్ర వ్యాప్తంగా మరో 14.33 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరికీ కూడా మంచి చేస్తూ అక్షరాల నా పేదింటి అక్క చెల్లెమ్మల కొరకు 31 లక్షల ఇళ్ల పట్టాలు దేవుడి దయతో ఇవ్వగలిగాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన వెంటనే అక్కడ 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. వేగంగా కూడా ఆ ఇల్లు కూడా ఇప్పుడు నిర్మాణంలో కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 13,000 పంచాయతీలుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 17,000 వైఎస్ఆర్ జగనన్న కాలనీలు ఇవాళ వస్తా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు ఆ కాలనీలలో కాసేపటి కిందనే మన ఇదే కాలనీలకి వెళ్ళి చూశాను. ఇక్కడ కాలనీలలో కడతా ఉన్న ఇల్లు చూసి ఇవి ఇల్లు కాదు ఇవి ఊళ్ళు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇంత భారీగా ఇళ్ల స్థలాలు ఇచ్చి దాదాపుగా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో దాదాపుగా 22 లక్షల ఇళ్లను నిర్మాణంలోకి తీసుకొస్తూ కడుతూ అందులో ఈ రోజుటి కల్లా అక్షరాల 7,43,000 ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేసి ఈరోజు మీ అందరి సంతోషాల మధ్య మీ బిడ్డ మీ దగ్గరికి ఇక్కడికి వచ్చి మీతో పంచుకోవడానికి సంతోషపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా చెప్పడానికి మీ అన్నగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ సందర్భంగా అని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కడతా ఉన్న ఈ 7,43,000 ఇళ్లకు సంబంధించి మన ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలలోనే అక్షరాల 5,85,000 ఇళ్ళు ఇప్పటికే పూర్తయ్యాయి.